పెళ్ళేది ఏమి అవ్వలేదు. వికలాంగ ఇప్పుడు రాయించుకున్నాము, డాక్టర్ సర్టిఫికెట్లు అయ్యి అప్పటి నుంచి ఇస్తున్నారండి. ఇప్పుడు వరకు 200 రూపాయలు కానించి ఇస్తున్నారు, కానీ సడన్ గా ఇప్పుడు ఆపేశారండి. ఆపేసి అడుగుతుంటే మీ ఇంట్లో ఇదిగోండి, మా చూపిస్తానండి ఈ పాప, ఇదిగోండి మా ముస్లిం ఉందండి, ఇవ్వండి. ఈవిడికి 80 సంవత్సరాలు, ఈమెకి భర్త లేరు, పిల్లలు లేరు, ఎవరు లేరు. మా ఆయన గారికి అక్క ఇద్ది, అయితే ఎవరు లేరని మా ఇంట్లో పెట్టాము. ఈమెకి ఇస్తున్నారని ఈమెకి ఆపేశారండి, ఇద్దరికి ఇవ్వమని ఆపేశారు. సరే నువ్వు ఉన్నారని సరే అనేసి ఈమెకి తీసేయండి, ఈమెకి ఇవ్వండి అనేసి అంటే మీరు మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళండి, ఇక్కడికి వెళ్ళండి. ఎన్నిసార్లు తిరిగాము, అసలు ఇప్పటి వరకు అసలు ఒక్కరు కూడా ఇది అవ్వలేదండి. అది విషయం. పాప కూడా ఏం పని చేసుకోలేదండి? చేయలేదండి. అన్నం కూడా పెడితే తింటది, లేకపోతే అలా కూర్చుంటుంది. అదే విషయం. వెళ్ళామండి, వాలంటీర్లు అడుగుతుంటే తాలూకాకి వెళ్ళమన్నారు, అక్కడికి వెళ్తే మాకు అడుగుతారంటే ఇక్కడికి వెళ్ళమన్నారు. మళ్ళీ ఇక్కడ ఎవరు అంటే ఒక ఆయన ఉన్నారు, ఆయన పేరేంటి, ఆంజనేయులు అంట. ఆయన అన్నారు మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళండి, అక్కడికి వెళ్తే ఎలాంటి వాళ్ళమ్మా మీరు చదువుకున్న వాళ్ళు పెట్టుకోలేదా ఏంటి, అక్కడ వాలంటీర్లే కదా ఇవన్నీ చెయ్యాలా, మాకాడికి పంపించారేంటి అనేసి వాళ్ళు అన్నారు. అక్కడ అసలు తిరగని రోజు లేదండి, పోయిన 1 తారీఖు నుంచి ఇవాళ వరకు తిరుగుతూనే ఉన్నాం. పనికి వెళ్తానండి, పని కూడా ఆపేసుకొని ఇలా తిరుగుతున్నాను, కానీ ఒక్కరు కూడా స్పందించట్లేదు. అది విషయం. ఇప్పుడు అసలు ఇద్దరికి ఇవ్వట్లేదు? ఇవ్వట్లేదండి, ఇద్దరికి ఇవ్వట్లేదు. ఇప్పుడు ఈ ముసలమ్మ ఏం చేయగలదండి చెప్పండి? ఆమెకి షుగరు బీపీ ఉంది, కనీసం ఆమెకి మందులు ఖర్చులకైనా వస్తాయి కదా. ఈ పాప అయితే ఏం చేయలేదు, మీరు మీరు చేయడం అన్ని. ఆమె ఏం చేయలేదు. నా పేరు తలుపుల సావిత్రి అండి, నాకు ఇద్దరు అమ్మాయిలు అబ్బాయి. వాళ్ళు అమ్మఒడి పెట్టుకోండి అని స్కూల్లో కాలేజీలో చెప్తే నేను అప్లై చేశాము. మేము ఎప్పుడో 4 సంవత్సరాల కింద ఉండి ఖాళీ చేసిన అద్దెంటిది కరెంటు నాకు ఆధార్ లింక్కి యాడ్ అయ్యి ఇద్దరు కాలేజీలో చెప్పారండి, ఇది అమ్మ మీ కరెంటు బిల్ ఎక్కువ వస్తుంది, మీకు రాదు అమ్మఒడి, మీరు ఒకసారి చూపించుకోండి అని. మేము వాలంటీర్ని వెళ్ళి అడిగితే మాకు సంబంధం లేదని అన్నారు వాళ్ళు. మళ్ళీ కాలేజీకి వెళ్ళి అడిగాము, మీరు ఒకసారి సచివాలయంకి వెళ్ళి చూసుకోండి అని అన్నారు. అలాగనే కరెంట్ ఆఫీస్కి వెళ్ళాము, కరెంట్ ఆఫీస్కి వెళ్తే ఆయన చెప్పారు అమ్మ మీది ఇలా యాడ్ అయ్యి ఉందని అన్నారు. అది మాది కాదండి, మీరు తీసేయండి అని మేము కరెంటు బిల్ సరి చేయించుకున్నామండి. అమ్మఒడి మీకు ఇంకా టైం పట్టిద్ది రావాలి, మేము చెప్పాలి చేయాలి అన్నారు. ఇప్పటికి 3 సార్లు అప్లికేషన్లు పెట్టాం, మరి ఇంకా వాళ్ళ సమాధానం చెప్పట్లేదు, అసలు వచ్చింది రాంది తెలియట్లేదు, ఇంకా ఏదైనా ఇలాగే చేస్తున్నారండి. మరి వాలంటీర్లు ఇంటికి వచ్చి మీకు వెరిఫికేషన్ చేయలేదా? వాలంటీర్లు వచ్చి చేశారండి, చేశారు, కానీ మాకు సంబంధం లేదు, మీ కాలేజీలో చూసుకోండి, కరెంటు బిల్ ఎక్కువ వస్తున్నానని చెప్తున్నారు. మీ సొంత ఇల్లు కూడా కదా అది? ఆహా లేదండి, అది అద్ది. మీటర్ కి మీ బిల్లు, మీ ఆధార్ కార్డు లింక్ పై ఉండడం వల్ల ఎక్కువ బిల్లు చూపిస్తుంది మీకు అని అన్నారు. దాని గురించి కరెంట్ ఆఫీస్కి వెళ్తే కరెంట్ ఆఫీస్ వాళ్ళు సరి చేశారు, సరి చేసి మీరు వెళ్ళి వాలంటీర్ చూపించుకోండి అమ్మా అని అన్నారు. వాలంటీర్ అసలు సమాధానం చెప్పదు, ఏమి చెప్పదు, చేయదండి. దాని గురించి చాలా తలహాయి నొప్పిగా ఉంది, ఎన్నిసార్లు తిరిగినా అలాగే అంటారు, వాళ్ళు సమాధానాలు చెప్పరు. సచివాలయం రేషన్ కార్డు కూడా బ్లాక్ లిస్ట్ లో పెట్టారండి, ఈ నెల ఇచ్చారు, వచ్చే నెల నుంచి రాదమ్మా అని చెప్పేశారు. కరెంటు బిల్ ఎక్కువ వస్తుంది అని అంటున్నారండి, కరెంటు బిల్ ఎక్కువ వస్తుంది, కరెంటు బిల్ వల్ల మీకు రేషన్ కూడా అయిపోద్దమ్మా అని అన్నారు. మీ పెద్దోళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా ఫెన్షన్ పోద్ది అని చాలా చిరాగ్గా ఇసుకోవడం, చెప్పడం, సమాధానం చెప్పపోవడం, అలాంటివి ఉన్నాయండి. మీకు కరెంటు బిల్లు మీరైతే వాడడం లేదు కానీ ఎక్కువ వస్తుందని చూపిస్తారు? అవునండి, మా బిల్లు ఇవ్వండి చూసుకోండి. మా బిల్లు ఎక్కువ చూపించిందని ఎప్పుడుదో 5 సంవత్సరాల కింద ఖాళీ చేసిన ఇంటిది యాడ్ అయింది అని అని చెప్పి ఆపేశారు. కాలేజీ వాళ్ళు నడితే మీరు వాలంటీర్లు చూసుకోండి అని అన్నారు. వాలంటీర్లే సంతకం పెట్టాలి, వాళ్ళే చెప్పాలి సరిగ్గా అని అన్నారు. వాళ్ళు అసలు సమాధానాలు చెప్పట్లేదండి.